గుండోడు ఓడైనా సరే ఈ మల్ల యాదుకుంటే మాత్రం కేసీఆర్ ఓడైతే ఏంది కాదు. ఇది వాస్తవమైన ముచ్చట. మనసు ఎంత కాల్చుదో తెలుస్తాగా, ఇప్పుడు ఎంత మోసం చేసినా తెలిసిపోయిందిగా గుల్లలకు. ఇప్పుడు నువ్వు ఇరవై అక్కడ సరే ప్రభుత్వం 12 ఇచ్చినప్పుడు 12 ఇవ్వాలి, 12 ఇటుకే ట్యాగ్ కొడతాం అనాలి. ఇంకొకటి ఆడ జరిగిన కథ ఏముంది తెలుసా, మధ్యవర్తిని పెడుతూ ఆడ డాక్టర్లు అదే రావట్లేదు. డాక్టర్లు రాక మధ్యవర్తి వచ్చేసి బ్రోకర్ వచ్చేసి ఇప్పుడు రైతమ్మే వాడు ఉన్నాడు అనుకో, వీడు వానికి ఏం చెప్తున్నారు, మేము 90,000 రూపాయలు ఇస్తున్నాం మీకు, మాకు ఎన్ని ఇస్తావు, మేము 7-8 వరకే ఇవ్వగలుగుతాము, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము మేము అని వాడాలి. అయితే నేను సార్ డాక్టర్ అక్కడ డాక్టర్ కు చేశాను ఫోన్, చేస్తే వాళ్ళని ఎంత శాంక్షన్ అయింది సార్ మాకు, డీడీ ఎంత అయిందని చెప్పేసి నేను అడిగాను. 1,11,000 రూపాయలు శాంక్షన్ అంట మాకు, 1,11,000 శాంక్షన్ అయితే మరి 90,000 ఇస్తున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతేమంటాడు. అదంతా లోతుగా నేను ఎంక్వైరీ చేయలేను బాబు, నా వల్ల కాదు, నువ్వు తీసుకునేది ఉంటే తీసుకో, లేకుంటే మీడియేటర్ వాడ మీడియేటర్ తినడు, మంది తినడు, మొత్తం మంది తినడు. ఈ గొర్రె కూడా వాళ్ళకు 1,11,000 ఇస్తే వాళ్ళు 18 గొర్రె ఇస్తే అక్కడ అడిగురు, వీళ్ళు నడప దోసుకుంటారు మళ్ళా. మాకు ఎంత ఇస్తారు అని ఫస్ట్ గొర్రెల దగ్గర పోగానే మాకు ఎంత ఇస్తారని వాళ్ళు మీడియేటర్ అడిగితే మీడియేటర్ ఏమంటాడు, నేను 90,000 ఇస్తాను. ఆ 90,000 మందం వాడు చెప్తున్నాడు. 1,11,000 అంటే ఇంకా 2-3 వస్తుండే కదా మాకు, 15 వరకైనా వస్తుండే కదా. అది లేదు, ఆడ దొంగలు దాపరం మీరు వినాడు అంటే మీడియేటర్ డాక్టర్ ఫోన్ చేసి ఏం సార్, 20 చూసిరు కదా మీరు తీసుకున్నాం కదా, మేము మాకు టోకన్ ఇస్తారు కదా 21, ఆ టోకన్ నంబర్ కూడా ఇవ్వను, మాకు ఇవ్వలేదు 12 ఇచ్చి ఆ టోకన్ నంబర్ అన్న మిగతా అయ్యండి, మాకు చనిపోతే ఇప్పుడు టోకన్ వచ్చిపోతాం మేము యూజ్ చేసుకుంటాం సార్ అని అడిగాను. అడిగితే ఏమంటాడు, అవి ఎట్లా ఎందుకు ఇస్తాం బాబు మీకు గొల్లి అయినప్పుడు అవి ఎందుకు ఇస్తామంటాడు. నాకు మరి టోకన్ ఎట్లా ఇచ్చారు, మరి మాకు నంబర్ సీరియల్ వైజ్ చేసి సంతకాలు తీసుకుంటారు కదా, ఆ నంబర్ వరకు మాకు నంబర్ వైజ్ ఇచ్చేసి అయిపోతుంది కదా అన్న. రాసుకోవడం వరకు అరే మరి వాళ్ళు రాసుకోవడం వరకు ఏమైంది, 12 రాసుకుర్రు, 12 టోకన్లు ఇచ్చిర్రు మాకు, రాసుకోవడం 21. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏంది, వీళ్ళకి 21 టోకన్లు ఉంటున్నాయి అని, ఆ 21 12 పోగా ఇంకా 9 ఉంటాయి కదా మాకు, ఆ 9 టోకన్లు ఇస్తే మాకు ఎప్పుడు అన్నీ చూసిపోయినా కానీ వేరే తీసుకొని యూజ్ చేసుకుంటాం కదా మేము. నేను అడిగిన అట్లా అడిగితే అవి కూడా ఇవ్వమంటారు, ఇయ్యం ఈ కొట్టినే లెక్క మీకు, ఆ టోకన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు.